ఒక గారి ఆన్లైన్ జాయిన్ నమస్కారం శ్రీ ఆచారి అనంతకృష్ణ స్వామి గారు మీరు లాస్ట్ వీడియోలో ఒకటి చెప్పడం జరిగింది హక్కుగా ఫీల్ అవ్వండి అని సంపాదన కూడా అదే విధంగా ఫీల్ అవుతున్నారు అదే విధంగా ముందుకెళ్తున్నారు సో వీడియో గురించి కూడా చాలా మంది ఎస్ హక్కుగానే ఫీల్ అవుతామని చెప్పి థ్యాంక్స్ టు యూనివర్స్ థ్యాంక్స్ టు అనంతకృష్ణ స్వామి గారు అని చెప్పడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడ విచిత్రం ఏంటంటే డబ్బు విషయానికి వచ్చేసరికి అంటే ఏ విషయాల్లో కూడా మనకి ఎలాంటి ఆలోచనలు ఉండవు అంటే ఏదైనా మనం నమ్మేస్తాం సామాన్యంగా ఏదైనా అందరితో పాటు నలుగురు అని చెప్తే అది సరే అంటాం అప్పుడు ఒక ఒక విషయం ఉంది అది ఎంతవరకు కరెక్ట్ అనేది మనకు అవసరం లేదు ఎందుకంటే నలుగురు ఓకే అన్నారంటే మనం కూడా ఓకే అనేస్తాం అంటే అది ఎలా ఉంటుందంటే ఏది చెప్తే అదే అంటాం మనం దాని విషయంలో మాత్రం ఎలాంటి తరకాలు చేయము మనం ఎక్కడ కూడా పరిశీలించాం పరిశీలించాం దాని గురించి ప్రయత్నం కూడా చేయము కానీ డబ్బు విషయానికి వచ్చేసరికంటే ఇప్పుడు మన సబ్జెక్టే ఉంది మీ కూర్చుని దగ్గర డబ్బు వస్తుంది అది ఎలా వస్తుంది అని మనం ఇన్ని చెప్తున్నా సరే ఇక్కడ మాత్రం అన్ని అనుమానాలే అన్ని అనుమానాలు అంటే ఇక్కడ మన డబ్బు విషయంలో కానీ సంపద విషయంలో కానీ తరకాలతో విశ్లేషణలతో మీ సమయాన్ని వృధా చేసుకోకండి తరకాలతో విశ్లేషణతో మీ సమయాన్ని వృధా చేసుకోకండి అంటే ఈ లేకపోతే ఎలా అవుతుందా అలా అవుతా ఇలా అవుతుందా అది ఎలా వస్తుంది ఎందుకు వస్తుంది ఎవడిస్తాడు విశ్వం ఎందుకు ఇస్తుంది ఇవన్నీ క్వశ్చన్లు అనమాట మనకి ఎన్ని వీడియోలు వింటున్నా ఎన్ని క్లాసులకు వస్తున్నా మనం ఎన్ని విశ్లేషణలు ఇస్తున్నా మనం ప్రతిదీ కూడా ఎంత మాముళ్ళకి చెప్తున్నా ఇంతముందు కూడా చెప్పాను నేను ఆ భాష కూడా ఎలా ఉంటుంది అంటే పామునుడికి పండితు ఇద్దరికి అర్థం కావాలి ఆ పండిత పరిభాషలో చెప్తాం పాములకు అర్థం కాదు అందుకని మనం వీడియోలు చేస్తున్నాం లేకపోతే మామూలు క్లాసులు చేసుకుని వెళ్ళిపోవచ్చు వీడియోలు ఎందుకు చేస్తుంటే ప్రతి వాళ్ళకి అవగాహన కావాలి ఆ అవగాహన కోసం మనం వీడియోలు చేస్తున్నాం ఆ వీడియోలలో ప్రతి దగ్గర మనం చక్కని విశ్లేషణ ఇస్తున్నాం ఎక్కడ కూడా డౌట్ రాకుండా ఎందుకు అనేది మళ్ళీ క్వశ్చన్ రాకుండా మనం అన్నీ మనం ఓపెన్గా చెప్తున్నాం చెప్పినాక తర్వాత కూడా వీళ్ళకి ఇంకా మళ్ళీ డబ్బు విషయానికి వచ్చేసరికి తరకాలతో పాటు విశ్లేషణలు చేస్తూ అంటే ఇక్కడ రెండు రకాలు ఉంటాయి వితండవాదం అనేది ఒకటి ఉంటుంది తరకంలో వితండవాదం అని ఉంటాం మనం ఎన్ని చెప్పిన వాడు కాదని అంటాడు ఇక వాడిని ఏం చేయలేం మనం ఎన్ని చిన్నవాడి వాడు కాదని వెంటనే మనం ఏం చేస్తాం ఇంక మనం ఏం అంటే రాజు మొండి ముందా మొండి ముందా అంటే మొండే ముందు కాబట్టి ప్రతిదానికి మనం ప్రతి మన వివరాలు చెప్పలేం మనం నేను ఎన్నోసార్లు చెప్పాను ఇక్కడికి వచ్చేసరికంటే నీ అనుభవం ద్వారా నీకు కలిగే అనుభవాల ద్వారా నువ్వు ఏ విధంగా నువ్వు ముందుకెళ్తావు అనేది అది నీకు మాత్రమే అర్థమవుతుంది అర్థం కాదు అప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తుంది మీకు తలనొప్పి లేసింది ఓకే ఆ తలనొప్పిని మీ కుటుంబ సభ్యులు ఎవరైనా అనుభవిస్తారా అనుభవించరు అనుభవించు అప్పుడు మీరు ఇచ్చే డబ్బును అనుభవిస్తారు మీరు ఇచ్చే ఆనందాన్ని అనుభవిస్తారు మీరు ఇంకేదైనా ఇవ్వగలిగితే దాన్ని అనుభవిస్తారు మీ నొప్పిని మీరే భరిస్తారు భార్యా కట్టుకున్న భార్య అని దాన్ని భరించలేదు ఎన్ని ప్రయత్నం చేసినా నొప్పి నమ్మక ఇవ్వలేము మనం అవును ఓకేనా ఆ నొప్పిని ఎవడు అర్థం చేసుకుంటాడు మెడికల్ వాడు అర్థం చేసుకుంటాడు దాన్ని నొప్పుల్లో చాలా రకాలు ఉంటాయి మనకి పుడవడం ఒకటి ఉంటుంది లాగడం ఒకటి ఉంటుంది నొప్పి ఒకటి ఉంటుంది బాధగా ఒకటి ఉంటుంది ఏ ఫీలింగ్ వాడికి చెప్తే దానికి సంబంధించి టాబ్లెట్ ఇస్తాడు అంతేగాని వాడు కూడా నీ నొప్పిని పంచుకోడు కాబట్టి ఫీలింగ్ అంతా ఎలా ఉంటుందంటే డబ్బు గురించి కానీ లేకపోతే సబ్కాన్షియస్ మైండ్ గురించి కానీ ఈ యొక్క మన సబ్జెక్ట్ గురించి కానీ ఇదంతా ఎలా ఉంటుందంటే నీకు నువ్వే అనుభవించాలి దాన్ని ఎక్కడ చర్చించడం చేత నీకు దాని సమాధానం దొరకదు విశ్లేషణలో నీ నీకు నువ్వే తెలుసుకోవాలి తప్ప దానికి కూడా ఎవరు సమాధానం చెప్పడం ఇల్లు ఇది ఇలా అవుతుంది నేను ఎన్నోసార్లు చెప్పాను ఒక్కొక్కరికి ఒక్కో రకంగా అనుభవం ఉంటుంది ఇప్పుడు నాకు డబ్బు ఇంకో రకంగా రావచ్చు అతనికి ఇంకో రకంగా రావచ్చు ఇద్దరం అలాగే చేసాం ఇద్దరికి అలాగే రావాలని రూలేం ఏం లేదు కాబట్టి ఎక్కడ కూడా ఈ డబ్బు విషయంలో కానీ సంపద విషయంలో కానీ ఐశ్వర్య విషయంలో మీరు తరకం చేయకండి ఇది ఇలా అవుతుందా ఎలా వస్తుంది ఎందుకు రాదు వస్తే ఎందుకు వస్తుంది రాకుంటే ఎందుకు రాదు ఇలాంటి పిచ్చి ప్రశ్నలు అన్నింటినీ పక్కన పెట్టండి ఫస్ట్ ఎందుకంటే మీ మైండ్లో ఉన్నటువంటి ఆలోచనలు ఏవైతే నెగిటివ్స్ ఉన్నాయో వాటిని ఫస్ట్ వాష్ అవుట్ చేయండి ఇప్పటివరకు దాని ఏదైనా ప్రయత్నాలు చేశారు అంటే నేను చెప్పడం కాకుండా నాకంటే ముందు కూడా ఎవరు అన్నీ చెప్పున్నారు మీకు ఎన్నో రకాలుగా చెప్పున్నారు వాటన్నిటిని మనసులో పెట్టుకొని ఇప్పుడు ఏమవుతుందంటే ఏదైనా ఒకటి దాన్ని మీరు ఫాలో కావాలి అవును ఇప్పుడు దాన్ని దీన్ని మైండ్లో పట్టుకున్నారా అది అర్థం అంటుంది ఇది కావాలంటుంది మీ మైండే మీకు గందరగోళంలో పడేస్తుంది నేను అదే చెప్పాను ఎన్నోసార్లు గందరగోళంతో కూడుకున్న మనుషుని పక్కకు పెట్టినప్పుడే డబ్బు సంపద రావడం మొదలవుతుంది అలాగే ఎప్పుడు దేనితోని కంపేర్ చేయకండి మీరు ఒకటి పట్టుకున్నారన్న నా సబ్జెక్ట్ పట్టుకోవాలని లేదు డబ్బు కానీ సంపద గురించి ఇంకెవరు చెప్పినా సరే దాంట్లో పూర్తిగా మీరు నిమగ్నం అయిపోవండి దాంట్లో మీరు నిమగ్నం కాకముండే మీరు దాన్ని విమర్శించడాలు చేస్తే దాని లోతుపాతలు మీరు చూడలేరు ఆనందాన్ని మీరు అనుభవించలేరు అందుకని ఎవరు చెప్పినా సరే నేనే కాదు ఇంకెవరు చెప్పినా సరే అది ఎంతవరకు కరెక్ట్ అనే దాని మీద మీరు సొంతంగా పరిశోధన చేసి దాని లోతుకి వెళ్ళిపోండి వెళ్ళిపోయిన తర్వాత అది నిజమా అనేది మీకు తెలుస్తుంది కాదంటే బయటకు వచ్చేయండి నిజమని తెలిస్తే దాన్నే ఫాలో అయిపోయింది మళ్ళీ నా దిక్కు రాకండి నా వైపు రాకండి మళ్ళీ నా వైపు వచ్చేసరికి అంటే అది రెండు కన్ఫ్యూజ్ అవుతారు ఇప్పుడు అటు కాకుండా ఇటు కాకుండా పోతారు అటు కారు ఇటు కారు రెండు రెండు కాకుండా పోయి మళ్ళీ ఫెయిల్ మీరు కాబట్టి ఒక ఒకవైపు ఉండండి ఒక ఒకటి సిద్ధాంతాన్ని మీరు పరిశీలించి మీ యొక్క సొంత తర్కం చేయండి ఎవరితో బాధలు పెట్టుకోకండి మీ యొక్క సొంత విశ్లేషణలు చేయండి చేసిన తర్వాత కూడా ఇప్పుడు అది మీకు కాదు కరెక్ట్ కాదనిపించిన తర్వాత వేరే సిద్ధాంతానికి వెళ్ళండి అంతేగాని అది కొద్దిగా ఇది కొద్దిగా చేస్తే మీరు ఎటు కాకుండా మీ లైఫ్ అంతా పడి మీరు ముందుకు పోలేక మీరు అనుకునే సాధించలేక మధ్యలో ఉండిపోతారు జీవితం మొత్తం అలాగే సాగిపోతుంది అప్పుడు అది కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు ఇంకో దాన్ని మీరు అడుగు పెట్టండి ఇప్పుడు దీన్ని మళ్ళీ పర్ఫెక్ట్గా మీరు ప్రయత్నం చేస్తుండండి ఎంత విలేదంతా ఎంతవరకు ప్రయత్నం చేస్తారు ఎంతవరకు తర్గం చేస్తారు ఎంతవరకు నిజం అనేది దీన్ని కనుక్కోండి అనిపిస్తే దీన్ని ఫాలో కండి నాది కావచ్చు ఇంకెవరిది కావచ్చు ఇంకెవరిది కావచ్చు ఎవరిదైనా సరే మీరు కరెక్ట్ అనిపించినప్పుడు దాన్ని ఫాలో కండి కరెక్ట్ అనిపించిన తర్వాత మళ్ళీ వేరే సిద్ధాంతానికి పోకండి అలా మీ సమయాన్ని కానీ మీ డబ్బుని కానీ దేనికైనా సరే తరకాలు విశ్లేషణలతో అనవసరంగా టైం వేస్ట్ చేయకండి అక్కడ కూడా అర్థమైంది అవన్నీ పక్కన పెట్టండి పాత భావాలను పక్కన పెట్టండి ఇవన్నీంటిని పక్కన పెట్టండి మీకు ఇంతవరకు ఏం తెలుసు ఆ సబ్జెక్ట్నితో పక్కన పెట్టండి మళ్ళీ మొదలుపెట్టండి అయిపోయింది లైఫ్ నలభై సంవత్సరాలు పోయిందా పోయింది ఏం కాదు ఇప్పటిదాకా ఏం కుంపలు మునిగిపోవాలి మీరు ఇంకా బతికి ఉన్నారు నేను కూడా చెప్పాను మీరు బతికున్నారు అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మళ్ళీ లైఫ్ జీరో అయిపోయింది కానీ మీరు అనేది ఒకటి ఉంది కదా మళ్ళీ అక్కడి మళ్ళీ స్టార్ట్ చేసుకుంటూ పోండి కానీ పది మాటలు నమ్మి అది ఇది అని నమ్మేసి మీరు అనవసరంగా గంధర్వంలో ఇరుక్కుపోయి మీ లైఫ్ని ఎటు కాకుండా చేసుకోకండి నాది కరెక్ట్ అని నేను ఎప్పుడు చెప్పలేదు మీరు అవ్వలేదు కరెక్ట్ అని కూడా నేను చెప్పలేదు మీరే తెలుసుకోవాలి మీరు కరెక్ట్ అనిపిస్తే ఫాలో అండి లేని వాళ్ళు పెట్టేయండి ఎక్కడ కూడా మీరు తరకాల జోలికి పోకండి విశ్లేషణ గురించి మీరు దాని గురించి టైం వేస్ట్ చేయకండి నేను చెప్పేది ఇప్పటికే చాలా టైం వేస్ట్ చేశారు కరెక్ట్ అనిపిస్తే ఫాలో లేకపోతే నిజమే అండి కరెక్ట్ అనిపిస్తే కావాలి అనవసరంగా ఇప్పుడు ఎవరు చెప్పారని చెప్పేసి ఆనంద కృష్ణస్వామి బాగా చెప్తున్నాడు క్లాసులు చెప్తున్నాడు బాగుంది సక్సెస్ అయ్యారు వరకు ఏదో ఒక సిద్ధాంతంలో ఉన్నాడు ఆయన దాంట్లో మంచి ఒక స్థాయికి వచ్చాడు ఆయన ఇప్పుడు అదంతా డిస్టర్బ్ చేసుకొని ఇక్కడ రావడం వల్ల ఏమవుతుంది అంటే ఇటు కాడు అటు కాడు ఇప్పుడు ఇప్పటిదాకా ఉన్న లైఫ్ కూడా మళ్ళీ పాడైపోతుంది అవును అక్కడ బాగున్నారో బాగుండండి అక్కడ బాగాలేనప్పుడు ఇదేమైనా బాగుపడుతుందా అని ఆలోచించండి ఇది కూడా కొద్దిగా బాగుపడిన ఆలోచనలు ఉంటేనే దాన్ని ఫాలో కండి లేకపోతే లేకపోతే వద్దు మళ్ళీ మళ్ళీ ఇక్కడ కూడా ఫెయిల్ అయిపోతే బాగుండదు కాబట్టి ఏదైనా ఒకటి గట్టిగా నమ్మండి గట్టిగా నమ్మేది కరెక్ట్ అనిపించి దాన్ని ఫాలో కండి లేదంటే వదిలిపెట్టండి ఒక విషయంలో మాత్రం మిమ్మల్ని మెచ్చుకోవచ్చారు ఎంత ఓపెన్గా అంటే ప్రస్తుతం జనరేషన్ ఎలా ఉంటుందంటే కమర్షియల్ మార్కెట్ సో మీరు అక్కడ బాగుంటేనే దాంట్లో కంటిన్యూ చేయండి నేను కమర్షియల్ కాదండి నేను స్టార్టింగ్ నుంచి చెప్పాను అన్ని ఓపెన్గా చెప్పాను నేను నా పరికాలు ఏం లేవు నా లైఫ్ స్టైల్తో సహా మేము మొత్తం అయ్యి చెప్పాను ఎంత వీలైతే అంత సబ్జెక్ట్ని ఇవ్వాలి అందరినీ మోటివేట్ చేయాలి అందరినీ ఆర్థిక చైతన్యవంతులు చేయాలి సమాజంలో ఒక గొప్ప ఉన్నతులుగా తీర్చిద్దపడాలి అదే నా కోరిక నా లక్ష్యం అది అంత అంతకంటే ఇంకా నా ఇంకా నా ఆశల్లా అని లేకపోతే అవి అవి నాకేం లేవండి నేను వీలైతే సబ్జెక్ట్ ఇవ్వాలని కోరుకుంటాను అంతే నా క్లాస్లో కూడా నేను ఎప్పుడు రమ్మని చెప్పలేదు ఎవరికి కూడా ఓపెన్గా వీడియోలో కూడా ఎప్పుడు రమ్మని చెప్పలేదు నేను వస్తే వస్తారు వాళ్ళు టైం వచ్చినప్పుడు వస్తారు తెలుసుకుంటారు బాగుపడాలంటే బాగుపడతారు సబ్జెక్ట్ పట్టుకున్నవాడు బాగుపడతారు అది కూడా చెప్పా వచ్చినప్పుడు అందరు సక్సెస్ అవుతాయని గ్యారెంటీ మనం ఎందుకంటే పట్టుకు సబ్జెక్టు పట్టుకున్నాడు సక్సెస్ అవుతాడు ఇప్పుడు బాగానే సక్సెస్ అయ్యారు అంటే పట్టుకున్నారు వాళ్ళ నాదేం లేదు చెప్పడం పట్టుకే గురువు ఏం చేస్తాడు క్లాస్లో అందరికీ సమానంగానే చెప్తాడు కొందరే ఫస్ట్ క్లాస్ వస్తారు కొందరే ఫస్ట్ క్లాస్ రేంజ్లో ఉంటారు కొందరు ఫెయిల్ అవుతారు ఆయన ఏం చేయలేడు కదా ఇప్పుడు నైనే కాదు వేరే క్లాస్లో పోయినా సరే ఆ క్లాస్లో కూడా కొందరు సక్సెస్ అవుతారు అందరు సక్సెస్ అవుతాను గ్యారెట్ లేదు కదా బాబు ఆయన చెప్పినా ఇది తప్పు కాదు కదా అవును ఒకటి ఏదైనా ఓపెన్ అయినా ఉండాలి దీంట్లో ఏదో మాయా మాటలు చెప్పలేదు మనకి అతిశోప్తులు ఏం లేవు వాస్తవం ఒక సబ్జెక్ట్ ఉంది ఆ సబ్జెక్ట్ని బయటకు తీసుకొచ్చాం దాని ద్వారా అందరూ బాగుపడాలని కోరుకుంటున్నాం అంతకంటే ఏం లేదు అంతేనండి థ్యాంక్ యూ సార్ ఎందుకంటే ఈ విషయాలు చెప్పడానికి కూడా కొంచెం ధైర్యం కావాలి నేను ఇంతకుముందు కూడా చెప్పాను నేను నాకేం ఆచ్ఛాదనం లేవు నేను ఏదైనా ఓపెన్ ఉంటాను నాకేం భయం లేదు కాబట్టి ఓపెన్గా చెప్పేస్తాను ఓకే నాకు ఎలాంటి భయం లేదు అందరు బాగుండాలని కోరుకుంటాం లోక కళ్యాణం కోరుకుంటున్నాం మా గురువారికి ఇచ్చిన మాట అంతకంటే ఇంకేం లేదండి మీ క్లాసెస్ గురించి అడుగుతున్నారండి ఎప్పుడు ఉండొచ్చు ఆ క్లాసులు స్టార్ట్ అయిపోయినాయి కదా మాక్సిమం స్టార్ట్ అయిపోయినాయి ఇంకా కొన్ని మనకి కండిషన్స్ ఉన్నాయి దాని ప్రకారమే అరణుకు లోబడి మొత్తం స్టార్ట్ అయిపోయిన క్లాసెస్ హైదరాబాద్లో విజయవాడలో వైజాగ్లో బెంగళూరులో రెగ్యులర్గా ఎవ్రీ మంత్ ఒక్కో క్లాస్ అక్కడక్కడ ఉంటుంది వివరాలకు అన్నింటికి మీరు మళ్ళీ ఇప్పుడు స్పెషల్ క్లాసులు లేడీస్ క్లాస్ కూడా మనం అనౌన్స్ చేసాము దాని ప్రకారం కూడా షెడ్యూల్స్ సెంటర్ అనేది వివరాలన్నీ కింద కల్పించే నెంబర్లకి మీరు కనుక్కొని తెలుసుకోవచ్చు ఓకే ఇప్పటి నుంచి ఎన్రోల్ చేసుకోండి స్పెషల్ క్లాస్ కానీ లేడీస్ క్లాస్ కానీ ఎందుకంటే మళ్ళీ సీట్లు దొరకవు మళ్ళీ ఇబ్బందులు పడకుండా అండ్ మీరు పెట్టే అంటే మీరు క్లాసెస్ పెట్టినప్పుడు నాకు కూడా అప్డేట్ ఇస్తే నా ఇన్స్టాగ్రామ్ ఐడిలో పోస్ట్ చేస్తాను ఖచ్చితంగా థ్యాంక్ యూ అండి ఖచ్చితంగా మీరు క్లాసెస్ ఎవరన్నా ఆన్లైన్ ఆఫ్లైన్ వాటికి సంబంధించిన క్లాసెస్ మనీ మంత్ర క్లాసెస్ మీకు కావాలి అనుకుంటే నా ఇన్స్టా ఐడి ఉంది మిస్టర్ నాగ్ అఫీషియల్ అని సో దానికి మీరు ఫాలో అవ్వచ్చు ఎందుకంటే అనంతకృష్ణ స్వామి గారు ఏ రోజైతే చెప్తారో ఆ అప్డేట్ నేను మీకు ఇస్తాను అప్డేట్ ద్వారా మీరు ఫాలో అయ్యి వెళ్ళాలి అనుకుంటే వెళ్ళొచ్చు ఇందాక సార్ చెప్పినట్టు మీకు క్లారిటీ ఉంటే ఆ క్లారిటీ ప్రకారం మీరు వెళ్ళిపోవచ్చు చెప్పారులంటే అక్కడ వెళ్ళిపోవాలి ఎక్కడ రావాలని గ్యారెంటీ లేదు రమ్మని చెప్పం కూడా సో అంత వాళ్ళు బాగుండాలి వాళ్ళు బాగుండాలని కోరుకుంటా ఎక్కడైతే ఉంది ఏంది గట్టి తగిల సో మచ్ శ్రీ ఆచార్యూ అండి